नमस्ते वेलकम टू जी ग्रूप अकाडमी मन टापिक करंट टापिक आफ्घानिस्तान संबंधी चूँ ट्रूप्स अभी तिगतना तालिबान आफ्घानिस्तान यूएस अवेवो जो कदा వీటన్నిటి గురించి చాలా రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హెలికాప్టర్లో పారిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, వేరొక దేశాలకు వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తున్నారు. అక్కడ బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది, తాలిబాన్స్ ఏమో అన్నిటిని కూడా ఆక్రమించుకున్నారు, ఇలాంటివన్నీ కూడా వింటున్నాం కదా. వినేటప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందంటే అయ్యో నిజంగా జరుగుతుందేమో అక్కడ, అయ్యో పాపం కదా అని చెప్పి మనం అనుకుంటాం అలాగా. కానీ అది భారతదేశానికి అయితే కొత్త, కానీ ఆఫ్ఘనిస్తాన్కి కొత్త కాదు. అది మనం గమనించాలి. ఏంటంటే 1709 మొట్టమొదటిసారిగా అక్కడ ఒక ఎంపైర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే చాలామంది పరిపాలించారండి ఆఫ్ఘనిస్తాన్ని, అందులోని హొటెక్ ఎంపైర్, తరువాత దురానీ ఎంపైర్, ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత రికగ్నైజ్ చేసుకున్నారు. ఇప్పుడు 19th August 1919 ఇది ఒక దేశం కింద రికగ్నైజ్ చేసుకున్నారు. తర్వాత కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దాన్ని మొదలుపెట్టారు 9th June 1926. తర్వాత డిక్లేర్ ఆఫ్ రిపబ్లిక్, రిపబ్లిక్ అంటే మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం కదా January 26th, అంటే రిపబ్లిక్ అంటే తనకి తానుగా ఇండివిజువల్గా పరిపాలించుకోవటాన్ని రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకున్నారు. ఎప్పుడు 17th July 1973. తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ దగ్గర నుండి 7th September 1996. తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ 26th January 2004. అక్కడ వరకు బాగుందండి. ఆ తర్వాత అంటే 2004లోని వాళ్ళు ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఏ పేరు మీద? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి పేరు మీద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 15th August, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజున, మొన్న ఇండిపెండెన్స్ డే చేసుకున్నాం కదా, ఆ రోజున ఏమైందంటే ఫాల్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ అనేటువంటిది ఏమైందంటే ఫాల్ అవుతూ వస్తుంది. దీన్ని ఎలా గమనించాలంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రభుత్వం నెలకొల్పాలంటే ఒక పార్టీ ఉందండి, రెండు పార్టీలు ఉన్నాయి, ఒక పార్టీ గెలిచింది, ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసిన తర్వాత ఇంకొకరు గెలిచారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, తర్వాత ఎలక్షన్లో ఇంకొకరు గెలిచారు. ఇదేంటంటే ప్రజాస్వామ్యం, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇలా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇక్కడ రెండు, ఒకటి గవర్నమెంట్, రెండు తాలిబాన్స్. తాలిబాన్స్ అనేటువంటి వాళ్ళు ఒక సంస్థ, వాళ్ళు ఏంటంటే వాళ్ళే రూలింగ్ చెయ్యాలి, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? కూలదోయాలి. అలా కూలదోయడానికి ఒక చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సెప్టెంబర్ 2020, అంటే 2020లో, ఏమంటే 2021లో ఏదో ఆఫ్ఘనిస్తాన్కి జరిగింది కదా అని చెప్పి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డౌన్ఫాల్ 15th August జరిగింది అంటే సంథింగ్ ఏదో ఒక ఇష్యూ జరగటం వల్ల అక్కడి నుంచి ఇదంతా వచ్చి ఉండొచ్చు కదా. చూడండి, 2020 సెప్టెంబర్ అంటే ఎప్పుడు? 2004 తర్వాత ఏమైంది? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది కదా, ఆ మధ్యలో అనమాట 2004 నుండి 2021 మధ్యలో 5000 మంది తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రిజన్లో ఉండేవాళ్ళు, జైల్లో ఉండేవాళ్ళు. ఈ జైల్లో ఉన్నప్పుడు అక్కడ తాలిబాన్స్కి ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవన్నమాట. ఆ వార్కి యుఎస్ఏ ఉంది చూసారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా కొంత బెటాలియన్ తీసుకొని వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పెట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్ని, అంటే తాలిబాన్స్ దగ్గర నుండి ప్రొటెక్ట్ చేయటం అన్నమాట. ఇలాగ చేస్తూ ఉండేది. చేస్తూ ఉన్నప్పుడు ఈ 5000 మంది తాలిబాన్స్ని ప్రజల్లో ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఈ తాలిబాన్స్కి యుఎస్ మేజర్ పార్ట్, అంటే మేజర్ పార్ట్ ప్లే చేసింది. ఇందులోనే తాలిబాన్స్కి యుఎస్కి మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. ఆ ఒప్పందం పేరు ఏంటంటే దోహా అగ్రిమెంట్. అంటే అర్థం ఏంటంటే తాలిబాన్స్ ఏం చేశారు, మాకు ఇవి కావాలి, ఈ షరతులు ఉన్నాయి మాకు, యుఎస్ఏ ఏమో వాటికి అంగీకరించడం లేదంటే వ్యతిరేకించడం, ఇలాగ ఒక కూర్చొని ఒక సిట్టింగ్ వేసి మాట్లాడుకున్న తర్వాత దోహా అగ్రిమెంట్లో ఏం చేశారంటే 5000 మంది తాలిబాన్స్ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలని తాలిబాన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు, దోహా అగ్రిమెంట్లో అది రాసుకున్నారు. రాసుకొని ఎస్, వీళ్ళని రిలీజ్ చేద్దామని చెప్పి ఆ తాలిబాన్స్ని 5000 మందిని కూడా రిలీజ్ చేయటం జరిగింది. దేర్
స్టార్ట్ అయిందన్నమాట. అసలు స్టోరీ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు మనుషుల రూపంలో మీకు కనిపిస్తున్నారు, అంటే మనకు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు తాలిబన్స్ అనేవాళ్ళు మైండ్కి సంబంధించిన వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది సైకోస్ అని చెప్పి అంటూ ఉంటాం. కొంతమంది కొంతమందిని ట్రైన్ చేస్తారు ఐఎస్ఐఎస్ కానీ తర్వాత తాలిబన్స్ కానీ. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మతానికి సంబంధించినటువంటి ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయటమే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం అన్నమాట. సో ఈ లక్ష్యాన్ని తాలిబన్స్ బయటకు వచ్చిన తర్వాత మారిపోతారని చెప్పి మనం అనుకుంటామా? మనం జైల్లో పెడతాం, ఒక మర్డర్ చేసిన వాడిని ఎవరో ఒకరిని పెడతాం, ఆయనకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష చేసి ఒక 22 సంవత్సరాలు వేసిన తర్వాత ఆయన రిలీజ్ చేస్తే అప్పటికి అర్థమవుతుంది, అబ్బా బయట ప్రపంచం ఎంత బాగుంది, నేను అనవసరంగా తప్పు చేశానని. కానీ ఏదో ఒక అగ్రిమెంట్ ద్వారా 5,000 మందిని వెలుపొండమ్మా మీరు బయటికి అని అంటే తాలిబన్స్ మనుషుల రూపంలో బయటకు వెళ్ళారు. అట్ ద సేమ్ వే మైండ్ సెట్ ఏం మారలేదు వాళ్ళది. ఆ మైండ్ సెట్ ఏం చేసిందంటే ఈ 5,000 మంది తాలిబన్లు కలిసి ఒక టీంని ఏర్పాటు చేసి ఇంతకు ముందు ఏదైతే ఉందో అంతకంటే స్ట్రెంగ్త్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దాన్ని చేజిక్కించుకొని వాళ్ళే పరిపాలించాలి అని. సో ఇక్కడి 5,000 మందికి తోడై ఎంతమంది తయారయ్యారంటే దాదాపుగా 100,000 మంది ఉన్నారండి ఇప్పుడు తాలిబన్స్. ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. సార్ మరి వీళ్ళకి మనం భోజనం చేయాలంటేనే ఒక 100 రూపాయలు కావాలి కదా, అలాంటిది మరి వీళ్ళకి గన్స్ బుల్లెట్స్ ఇవన్నీ కూడా ఎవరు సప్లై చేస్తున్నారని అంటే చాలామంది ఏం చెప్తారు, ఆ దేశం చేస్తుంది ఈ దేశం చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. పాకిస్తాన్ సపోర్ట్ ఉందంటారు, చైనా సపోర్ట్ ఉందంటారు, యుఎస్ సపోర్ట్ ఉందంటారు, అలా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. దోస్ ఆల్ ఆర్ అన్నోన్ థింగ్స్ టు అస్, మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకు ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే దాదాపుగా 100,000 మంది బెటాలియన్స్ కింద తయారయ్యారు వాళ్ళు ఆర్మడ్ ఫోర్సెస్. ఈ ఆర్మడ్ ఫోర్సెస్ ఏం చేశారంటే 1 మే 2021 అంటే మొన్న మే నెలలోనే 1వ తారీఖున మొదలు పెట్టారు. ఎలా మొదలు పెట్టారు అంటే మొత్తం ఈ ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని మీరు తీసుకుంటే 34 ప్రావిన్సెస్ ఉన్నాయి. ప్రావిన్సెస్ అంటే ప్రాంతాలు అన్నమాట. ఇప్పుడు మనం ఎలాగైతే విడదీసుకుంటామో ప్రాంతాల కింద, స్టేట్స్ కింద, అలాగే ఇవి కూడా 34 ప్రావిన్సులు అన్నమాట. స్టేట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత అందులో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 421 జిల్లాలు ఉన్నాయండి మొత్తం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, ఇండియా తీసుకోండి, స్టేట్స్ ఇన్ని ఉన్నాయి కదా. తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని 34 ప్రావిన్సులు 421 జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ 100,000 మంది ట్రూపు ఏం చేశారంటే ఒక్కొక్క జిల్లాని కైవసం చేసుకుంటూ వచ్చారు. ఒకనొక టైంలోని లాస్ట్ వీక్ అనుకుంటాను 8 రోజుల్లో 17 జిల్లాలను ఆక్రమించుకున్నారు. జస్ట్ కాబుల్ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్కి మీ అందరికీ తెలుసు, ఇది రాజధాని. కాబుల్కి ఇంకా వాళ్ళు 30 కిలోమీటర్స్లో, ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను కదా, ఈ రోజుకి వాళ్ళు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు కనుక కాబుల్ దగ్గరికి వెళ్ళి కాబుల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్ చేతిలోకి వెళ్ళిపోయినట్టే. అలాగా ఒక్కొక్కటి కూడా జిల్లాలని కైవసం చేసుకుంటూ వచ్చారు. ఇలా రావటానికి అదేంటి ఇన్నాళ్ళు అంటే మే 1, 2021 వరకు రాని వాళ్ళు ఇప్పుడే ఎందుకు వచ్చారు అని అంటే, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరంలోని జో బైడెన్ అనేటువంటి వ్యక్తి యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ, యుఎస్ కానీ మిగతా ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విత్డ్రా చేసుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేయండి అని చెప్పి అన్నారు. చాలా సంవత్సరాల పాటు, దాదాపుగా 20 ఏళ్ళు పాటు అలాగ యుద్ధంలో అలా ఉంటూనే ఉన్నారు అక్కడ వాళ్ళు, అంటే తాలిబన్స్కి ఆపోజిట్గా. అలాంటి ట్రూప్స్ని ఏం చేశారంటే విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేయగానే ఏమవుతుంది, స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఆ స్ట్రెంగ్త్ రావడం వల్ల మే 1లోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు విశ్లేషణ, ఇప్పుడు ఎనలైజ్ చేసేవాళ్ళు ఏం చెప్తారంటే యుఎస్ కావాలనే విత్డ్రా చేసుకుంది, అదర్ ట్రూప్స్ కూడా కావాలనే చేసుకున్నాయి, లేదంటే చైనా ఏదో ఏదో చేస్తుంది, పాకిస్తాన్ ఏదో సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా సరే అక్కడ విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. తాలిబన్స్ అనేవాళ్ళు ఆక్రమించుకుంటూ రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అంటానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పటి వరకు అంటే మొన్న ఆగస్ట్ 15 వరకు కూడా ఉన్నటువంటి అష్రఫ్ గనీ, ఈయన ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ ఏం చేశాడంటే దేశం విడిచి పారిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి, దేశ ప్రెసిడెంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని అంటే దాని అర్థం ఏంటి, దేశాన్ని గాలికి వదిలేసినట్టే కదా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమైందా, అక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారు, దేశం అని అనుకుంటున్నాం కదా, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 4 కోట్ల మంది, అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఈక్వల్గా కూడా లేరు వాళ్ళు.
అంత తక్కువ మంది ఉన్నారు ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఈ 4 కోట్ల మంది ప్రజలకు రక్షణ కల్పించడానికి 3 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ గాని యుఎస్ ట్రూప్స్ గాని మొత్తం అన్ని కలిపి 3 లక్షల మంది 3 లక్షల మంది లక్ష మందిని డీకోన్ లేకపోయారు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చాలా మంది ఏమంటారంటే ఈ 3 లక్షల మంది పర్ఫెక్ట్ గా గనుక ఉండుంటే లక్ష మందిని ఖచ్చితంగా చేర్చించొచ్చు కదా ఇక్కడే మీకు ఒక విషయం చెప్తానండి అశోకుడు ఉన్నారు కదా అశోకుడు కలింగ యుద్ధం తర్వాత అరేరే 50,000 మంది చనిపోయారే ఇంత రక్తపాతం జరిగింది నేను అసలు యుద్ధాలనే విరమించుకుంటున్నాను నేను కూడా సన్యాసిలాగే ఉండిపోతానని చెప్పి ఆయన అనుకున్నారు అనుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు అలా గడిచి గడిచి గడిచిన తర్వాత అసలు అశోకుడి డైనెస్టీ ఏదైతే ఉందో మొత్తం నిర్మూలమైపోయింది లేకుండా పోయింది ఎందుకు పోయింది అంటే మనం ఇంట్లో కూర్చొని శుభ్రంగా పప్పన్నం అది తినుకుంటూ మామూలుగా కాయగూరలు తింటూ ఇంట్లోనే ఉండిపోయాం అనుకోండి ఎవడైనా గొడవకు వచ్చాడు అనుకోండి మనం ఎవడైనా కొట్టగలమా కొట్టలేం కదా ఇఫ్ వి ఆర్ ఫిజికల్లీ ఫిట్ దెన్ ఓన్లీ వీ కెన్ ఫైట్ అంతే కదా సో ఆర్మర్డ్ ఫోర్సెస్ ఈ రాజు తీసుకున్న నిర్ణయం వల్ల ఏమైంది ఆర్మర్డ్ ఫోర్సెస్కి నిధులు కేటాయించడం మానేశారు మానేస్తే ఏమైంది సైన్యం బలహీన పడిపోయింది రిక్రూట్మెంట్స్ జరగలేదు జరగకపోవడం వల్ల సైన్యం వీక్ అయిపోవటం వల్ల ఏమైంది అవతల వాడు వచ్చాడు ఒక తన్ను తన్నాడు అయిపోయింది మొత్తం అంతా సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ చాలా సంవత్సరం 2004 నుంచి కూడా చేసుకుంటూ వస్తుంది ఏంటంటే కొంత నిధిని ఆర్మర్డ్ ఫోర్సెస్కి కేటాయించలేదు కేటాయించకపోవటం వల్ల వీళ్ళకి స్ట్రెంగ్త్ లేకుండా పోయింది ఎవరి దగ్గరైనా గన్ ఉంది గన్లో బుల్లెట్లు ఉండాలి కదా బుల్లెట్లు లేవన్నమాట సో ఏం జరిగింది ఈ లక్ష మంది కూడా వాళ్ళ దగ్గర మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది మంచి మంచి వెపన్స్ ఉన్నాయి వీళ్ళందరూ కలిసి వీళ్ళని కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని మొత్తానికి కూడా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఎర్లీ స్టేజ్లోనే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇది ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎక్కడుంది అంటే సౌత్ ఏషియాలో ఉంది నేను జనరల్ కాన్సెప్ట్ చెప్తూనే మీకు కాంపిటేటివ్లో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పి దాన్ని కూడా మిక్స్ చేసి ప్రిపేర్ చేశాను దీన్ని సౌత్ ఏషియాలో ఉందండి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి ఈస్ట్లోని సౌత్లోని పాకిస్తాన్ ఉంది తర్వాత వెస్ట్లోని ఇరాన్ ఉంది నార్త్ సైడ్ టర్క్మెనిస్తాన్ అజ్బెకిస్తాన్ తజికిస్తాన్ ఈ మూడు ఉన్నాయి తర్వాత నార్త్ ఈస్ట్లోని చైనా ఉంది చాలామంది చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ చైనా సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇంత చేయరు కదా తాలిబాన్స్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఏది ఏమైనా లాస్ట్ కన్క్లూజన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళు అంటే అధికార మార్పిడి జరగడం కానీ ఇందులో జరగటం 2021 వరకు రావడం ఆగస్ట్ 15కి వాళ్ళు రిపబ్లిక్ని కోల్పోవటం ఇస్లాం అది సారీ తాలిబాన్స్ అనేటువంటి వాళ్ళు స్టార్ట్ చేయటం రూలింగ్ చేయటం ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ 4 కోట్ల మంది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు అదే కదా మన కన్క్లూషన్ కావాల్సిందే ఎందుకు పారిపోతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చక్కగా మంచి బిర్యానీ ఇది చికెను అన్నీ పెట్టి మటన్ ఇవన్నీ పెట్టారండి అక్కడ పెట్టారు ప్లేట్లోని బాగా ఆకలేస్తుంది తినండి అని అన్నారు ఒక గన్ను పట్టుకొని మనకు పాయింట్ బ్లాంక్లో పెట్టాడు నువ్వు భోంచేయనన్నా అని చెప్పి అన్నాడు చెయ్యకపోతే చంపేస్తానన్నాడు నీకు ఆకలేస్తుంది కానీ తినకపోతే చంపేస్తానంటున్నాడు ఆకలేస్తుంది కాబట్టి తినాలనిపిస్తుంది గన్ను చూస్తే భయం వేసిద్ది కదా ఇక్కడ తాలిబాన్స్ కూడా అంతే రూలింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రధానమంత్రికి రక్షణగా వెనకాతలు సెక్యూరిటీ ఉండాలి తప్ప ఆ సెక్యూరిటీ వాళ్ళు మనకి గన్ను పెట్టి మీరు వెళ్ళండి వెళ్ళండి అని అన్నారనుకోండి ప్రధానమంత్రిని చూడడం మాట ఎరిగి ఇంట్లో పోతాం మనం కదా సో తాలిబాన్స్ చేసేది ఏంటి అంటే గన్స్ పట్టుకొని రూల్ చేస్తున్నారు అక్కడ తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి మా యొక్క ట్రూప్స్ తాలిబాన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తామంటున్నారు చేసుకుంటామండి అసలు ఎంత ఎంత భయం వేస్తుంది చెప్పండి తర్వాత అక్కడున్న కిడ్నాపింగ్ రేట్ అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది వాళ్ళ మాట ఎవరైతే వినలేదో వాళ్ళ మాట వినలేని వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు ఇట్లాగా బోల్డ్ అంత జరుగుతుందండి తాలిబాన్స్కి సంబంధించి తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అక్కడ ఉన్నటువంటి మహిళలు భయపడుతుంది దేనికి అంటే వాళ్ళు ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మనకు బుద్ధిజం కానీ జైనిజం కానీ ఎలాగ ఎలాగుందో వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంది ఆ పేరు ప్రొనౌన్స్ చేయటం కరెక్టో కాదో తెలియదు అందుకే చెప్పట్లేదు ఆ సిస్టమ్ను కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు బుర్కా వేసుకోవాలని చూసారు మహిళలు అది మగవాళ్ళు గెడ్డం పెంచుకోవాలి తర్వాత ఏదైనా దొంగతనాలు చేసినా దోపిడీలు చేసినా ఏం చేస్తారట కాళ్ళు చేతులు తీసేస్తాం ఇలాంటి రూల్స్ ఉన్నాయి అందులోనే అసలు మహిళలు అనేటువంటి వాళ్ళు అసలు ఎడ్యుకేషన్లోనే వెళ్ళి ఎడ్యుకేషన్కి వెళ్ళకూడదు చదవే చదవకూడదు ఇలాంటి రూల్స్ అన్నీ ఉన్నాయి ఈ రూల్స్ అన్నిటిని
అసలు వింటానికే మనకి ఇంత భయం వేస్తుంటే అక్కడ మరి ఫ్లైట్లు అవి ఇవి ఎక్కేసి పారిపోకుండా ఏం చేస్తారండి పాపులేషన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కదా. ఇది ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి యుఎస్ఏ పాకిస్తాన్ ఏది ఏం చేసినా సరే ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదంటే మన నేచర్లో ఎగ్జిస్ట్ అయిన ఏ లివింగ్ బీయింగ్కి అయినా సరే ఒకే ఒక మోటివ్ ఉంటుందండి, ఫ్రీడమ్. స్వేచ్ఛగా వాడికి వాడు బ్రతకాలి, స్వేచ్ఛగా ఆహారాన్ని సంపాదించుకోవాలి, తినాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉండాలి, ఉద్యోగం చేసుకోవాలి, అలా పెరగాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కానాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను గన్న పెట్టి చేయంతానని అంటున్నారు. అదే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి అర్థం కావట్లా. ఇప్పుడు మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయా చేయవా అనేది కూడా మనం చూడాలండి. ఎందుకంటే మన కష్టాలే మనకు ఊళ్ళో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా సపోర్ట్ అంటే వరద వచ్చింది అనుకోండి డబ్బులు ఇవ్వడం ఓకే, కానీ అక్కడికి వెళ్ళి మన సైన్యం మళ్ళీ వాళ్ళతో పోటీ చేయడం అది ఇది అనేది కరెక్ట్ విషయం కాదు. దానికి తోడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళకి అధికార మార్పిడి జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇంకొకసారి 2021లో జరిగింది. మళ్ళీ తర్వాత ఏంటి, తాలిబాన్స్ ఏం చేస్తారు, అప్పులు తీసుకొచ్చేస్తారు, మొత్తం అన్ని చేసేస్తుంటారు, ఇలా నాశనం చేసుకుంటూ వెళ్తారు, క్రైమ్ రేట్ పెరిగిపోద్ది, ఆ తర్వాత వాళ్ళకి తినడానికి తిండి లేకుండా పోద్ది. పోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ఇంకొక నాయకుడు పుడతాడు, పుట్టి మళ్ళీ ఏదో ఒక సంవత్సరంలో మళ్ళీ ఇంకొక కొత్త రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుందండి. చూద్దాం సూన్ ఏం జరుగుతుందనేది. ఇది ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి విషయం.